హలో ఐ ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నారనుకుంటాం. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా డ్రామాలు గెలుపుదాం. నెక్స్ట్ మార్నింగ్ ఇంకా సెనా వాళ్ళ ఇంట్లో చూపిస్తూ ఉంటారు. ఇంకా సెనా ఉంది కదా లేచి చెప్తూ ఉంటుంది, తొందరగా నాకు ఫుడ్ అవన్నీ తయారు చేయ, తొందరగా నాకు టైం లేదని అంటూ ఉంటుంది. పెళ్ళికి ముందే తయారవ్వాలి, ఇంకా పార్లర్కి వెళ్ళి నా స్కిన్ మొత్తం అంతా నేను క్లీన్ చేసుకోవాలని అంటూ ఉంటుంది. ఇంకా వెళ్తూ ఉంటుంది, వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, ఒక నిమిషం ఆగుసేనా, అతను ఎవరు ఏంటి తెలీదు, అతను వచ్చి ఒకసారి నాతో మాట్లాడాడు కదా, ఒక ఫ్యామిలీ మెంబర్ ఎలా మాట్లాడలేదని అంటాడు. ఇంకా సెనా అంటూ ఉంటుంది, నానా ఈరోజుకి చాలా బిజీగా ఉంటాడు, ఆయన కూడా అతనికి టైం ఉండదు అని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అంటూ ఉంటాడు, ఒక్క నిమిషమైనా అతనితోటి మాట్లాడాలి కదా, వచ్చి మాట్లాడితే అతని గురించి నాకు ఏమీ తెలియదు కదా అని అంటూ ఉంటాడు. సెనా అంటూ ఉంటుంది, ఏంటి నానా అతను ఏదో మిమ్మల్ని కట్నం అడిగినట్టు మాట్లాడుతున్నాడు, మీరు ఏమైనా కట్నం ఇస్తారా ఏంటి, ఆయన కూడా ఇయ్యరు కదా, అతను ఏమి అడగడు కూడా, మీరు ఎందుకు నానా ఇలా మాట్లాడుతుంది, మీకు హీరో నచ్చడే ఏంటి నానా అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అంటూ ఉంటాడు, అది కాదమ్మా, ఒక పర్సన్ ఎవడో మనకు తెలీదు, నేను ప్రపోజ్ చేస్తున్నాడు, మ్యారేజ్ చేసుకుంటాడు, తర్వాత అతను ఎలా ఎవరు ఏంటి మొత్తం డీటెయిల్స్ కాదు కదమ్మా అని అంటాడు. ఇంకా సెనాకు మొత్తం చాలా కోపం వస్తుంది వాళ్ళ డాడీ మీద. ఇంకా వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, నువ్వు వెళ్ళామని చూసుకుంటానని అంటుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్కి చెప్తూ ఉంటుంది, కూతురు ఉంది కదా ఎప్పుడు ఆలోచించి చేస్తుంది, ఆయన కూడా ఇలా మాట్లాడడం ఏంటి అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నీకు బుద్ధి జ్ఞానం ఉందా, ఆ పర్సన్ ఎవరో తెలీదు, అతన్ని ప్రపోజ్ చేస్తాడు, ఓకే ఇంకా మ్యారేజ్ చేసుకున్నాను, అతని గురించి మొత్తం తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా ఓకే చేసేయడం ఏంటి, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందని ఇంకా తన వైఫ్ని తిడుతూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోని వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. ఇంక వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారని అంటూ ఉంటుంది. ఇంక హీరో అంటుంటాడు, హీరోని ఎక్కడ ఉందని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా తన ఫ్రెండ్ తోటి అక్కడ ఉందని అంటూ ఉంటుంది. ఇంకా చెప్పి ఉంటుంది, హీరో ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళి ఉంటాడు, హీరో ఉంది కదా తన ఫ్రెండ్తో ఉంటుంది, తన ఫ్రెండ్ ఉన్నాడు కదా ఫర్వర్ చేసి ఉంటాడు. ఇంకా హీరోని అంటుంది, ఈ పువ్వు ఉంది కదా చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందని అంటూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటాడు, ఈ పువ్వు కన్నా నువ్వే చాలా అందంగా ఉన్నావు అని అంటూ ఉంటాడు. ఇంకే హీరోనికి చెప్తూ ఉంటాడు, నేను వేరే చోటుకి వెళ్తాను స్టడీ కోసం, ఇంకా జాబ్ పర్పస్ నువ్వు నా కోసం వెయిట్ చేస్తావు కదా అని అంటూ ఉన్నాడు. హీరోని అంటూ ఉంటుంది, ఉంటాను ఎప్పుడైనా ఇక్కడ అని అంటూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ ఉన్నాడు కదా హీరోని చేతుల్లో పెట్టుకొని అంటూ ఉంటాడు, నువ్వు లైఫ్ లాంగ్ నాతో ఉంటావు అని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా ఏమీ ఆన్సర్ ఇయ్యదు. ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటాడు, చెప్పని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నాకు వాటర్ కావాలని అంటూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ ఉన్నాడు కదా వాటర్ తీయడానికి వెళ్ళి ఉంటాడు. హీరో అనేది కదా నుంచొని ఉంటున్నప్పుడు హీరో ఉన్నారు కదా అక్కడికి వచ్చి ఉంటాడు, హీరోని అక్ చేసుకుని ఉంటాడు. హీరో అనేది కదా హీరోని చూడగానే ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావని ఇంకా దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఏంటి నన్ను చూడగానే దూరంగా వెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఎందుకు నన్ను పట్టించుకుంటలేదు, ఆయన కూడా సన కోసమా నీ ఫ్రెండ్ గురించి కదా అని అంటూ హీరోని అంటూ ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు వెళ్ళిపో, ఆయన కూడా నువ్వు సనని ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు కదా, ఇంకా తనని మ్యారేజ్ కూడా చేసుకుంటున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇంకా నేనెందుకు నీకు అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఈ ప్యాసేజ్ చూడకుండా నాకు చాలా బాధ వేస్తుంది, నువ్వు గుర్తు వస్తున్నావు, 10 నిమిషం ఉంది కదా ఒక్కొక్క నిమిషం నువ్వు గుర్తు వస్తున్నావు అని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా కోపంతో ఆ ప్యాసేజ్ పాడేసి ఉంటుంది, ఇంకా నీకు నాకు ఏమీ సంబంధం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నా సిస్టర్ని మ్యారేజ్ చేసుకొని అంటూ ఉంటుంది. ఇంకా చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా హీరోని పట్టుకొని హక్ చేసుకుని ఉంటాడు, చాలా ప్రేమగా ఇంకా ఐ లవ్ గురు చెప్పి ఉంటాడు. హీరోని గురు ఇష్టం చాలా ఏడుస్తూ ఉంటుంది, కానీ హీరోని దూరంగా తోసేసి ఇది తప్పని అనుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోకి చెప్తూ ఉంటుంది, ఇంకా నీకు నాకు ఏమీ సంబంధం లేదు, ఇంకోసారి నా దగ్గరికి వచ్చావనుకు ఊరుకొని నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నానని అంటూ ఉంది. అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోయి ఉంటుంది. హీరో కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. హీరోని ఉంది కదా ఏడుస్తూ ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. హీరోతోటి ఎందుకు ఇలా మాట్లాడానని చాలా బాధపడుతుంది. అప్పుడే తన ఫ్రెండ్ ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు, నేను మాట్లాడి వినేశానని అంటూ ఉంటాడు. అసలు ఏ విషయమో నాకు చెప్పని అంటూ ఉంటాడు. ఇంకే హీరోని అంటూ ఉంటుంది, ఆ విషయం ఉంది కదా నేను మర్చిపోవాలనుకుంటున్నాను, ప్లీజ్ నన్ను గుర్తు చేయకని అంటూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ అంటూ ఉంటాను, ఆ విషయం మర్చిపోవాలనుకుంటున్నాను, నేను కూడా అడిగాను, నువ్వు నాతోటి వచ్చేస్తావా, మళ్ళీ నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, హీరో ఉన్నారు కదా మళ్ళీ నీకు పాపం తెస్తానని అంటూ ఉంటాడు. హీరో ఉన్నది కదా తన ఫ్రెండ్కి చెప్పి ఉంటుంది, నేను కూడా వస్తానని తోటి ఇంకా హీరో నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి అని అంటూ ఉంటుంది. హీరో ఉన్నారు కదా చాలా బాధగా ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. హీరోని వాళ్ళ మమ్మీ ఉంది కదా ఇదంతా చూసి ఉంటుంది. ఇంకా హీరోని అడుగుతూ ఉంటుంది, ఇంటి మీరు తినేసి వెళ్ళారా వెళ్ళిపోతున్నాడని అంటుంది. హీరో అంటూ ఉంటాడు, లేదు ఇంకా హీరోని ఉంది కదా నా మీద కోపంగా ఉంది, అందుకూడా నేను వెళ్ళిపోతానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, అసలు నా కూతురికి మీకు అసలు ఏంటి, ఆయన కూడా నా కూతురు మిమ్మల్ని చూడకని ఎందుకు కోపంగా మాట్లాడుతుంది, అసలు ఏ విషయం చెప్పండి అని అడుగుతూ ఉంటుంది.
ఏరో అంటూ ఉంటాడు. ఈరోనేది కదా నాతో మాట్లాడట్లేదు, తను తొరినేది దెబ్బగా పావితించాడు, నా మీద చాలా కోపంగా ఉందని అంటూ ఉంటాడు. ఈరో మమ్మీ అంటూ ఉంటుంది, మీకు ఒక విషయం చెప్పాలి, ఎవరైనా మిమ్మల్ని తోటి మాట్లాడట్లేదు ఇంకా లవ్ చేయట్లేదు అంటే వాళ్ళు మీరు నిజంగా లవ్ చేయట్లేనట్టు, కానీ ఇందులో హేటింగ్ ఫీలింగ్ ఉందని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు కదా మీ మధ్యలో ఏదో ఒక ఫీలింగ్ ఆలోచిస్తున్నాడు. ఆయన కూడా నా కూతురు తిండు మీ మీద ఎంత కోపంగా ఉంది, అసలు ఏం జరిగింది చెప్పండి ప్లీజ్, నేను నాకు తెలుసుకోవాలని ఉందని అడుగుతూ ఉంటుంది. ఏరో అంటూ ఉంటాడు, నేను మీ దగ్గర ఒక విషయం ఒప్పుకోవాలి, అదే నేను మీకు చెప్పాలని అంటూ ఉంటాడు. ఏరో మమ్మీ అంటూ ఉంటుంది, ఏంటి మీరు ఒప్పుకోవాలంటున్నాడు, ఏ విషయం అని అంటూ ఉంటాడు. ఏరో అంటూ ఉంటాడు, నేను ఒక బిగ్ మిస్టేక్ చేశాను, అది నేను నాకు చాలా బాధగా ఉంది, ఆ విషయం మీ ముందు చెప్పుకోవాలనుకుంటున్నాను, నేను చేసిన మిస్టేక్ అని అంటూ ఉంటాడు. నేను రాహుల్ బ్రదర్ని, ఇంకా ఇరుణిమల మమ్మీది కదా ఈ విషయం వినగానే షాక్ అయిపోయి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా ఇరుణిమల మమ్మీకి మొత్తం విషయం చెప్పేసి ఉంటాడు. ఈరోనికి కదా కూర్చొని ఇంకా ఆలోచిస్తుంటుంది హీరో గురించి, హీరో ఉన్నారు కదా ఎలా ప్రపోజ్ చేశారని, ఇంకా తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సన మాటలు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. సన చెప్పి ఉంటుంది కదా మా డాడీ వాళ్ళు ఉన్నారు కదా మిమ్మల్ని చూసుకున్నాడు, ఇంకా నేను పెంచాడు మర్చిపోకు దీన్ని చెప్పి ఉంటుంది కదా ఈరోనికి కదా అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది తను ఎలా ఉన్నాడు ఏంటి. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి చెప్తూ ఉంటుంది, హీరో ఉన్నాడు కదా అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది చెప్పండి అని అంటూ, నువ్వేమీ దాచిపెట్టట్లేదు కదా అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోని అంటుంది, లేదమ్మా నేనేం దాచిపెడతానని అంటూ ఉంటుంది. ఈరోజు మా మమ్మీ అంటూ ఉంటుంది, నీ ఫ్రెండ్ ఉన్నారు కదా చాలా మంచివాడు నాకు తెలుసు, అతనితో ఉంటే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, కానీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు లైఫ్ లాంగ్ ఎవరితో హ్యాపీగా ఉంటావు దాని గురించి ఆలోచించావు అతని గురించి ఆలోచించాని అంటూ ఉంటుంది. ఇంకే ఈరోని అంటూ ఉంటుంది, అమ్మ మీరు ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదని అంటూ ఉంటుంది. ఇంకే ఈరోజు మమ్మీ అంటూ ఉంటుంది, ఈరో ఉన్నారు కదా వచ్చి నాకు మొత్తం చెప్పాడని అంటూ ఉంటుంది. ఈరోని మొత్తం షాక్ అయిపోయి ఏం చెప్పానమ్మా అని అంటూ ఉంటుంది. ఈరోజు మమ్మీ అంటూ ఉంటుంది, ఈరో ఉన్నారు కదా నాకు చెప్పాడు రాహుల్ బ్రదర్ అని, ఇంకా నేను ఎలా కిడ్నాప్ చేశాడు నేను ఎలా టార్చర్ చేశాను మొత్తం అంతా చెప్పాడు, నువ్వు ఎంత బాధపడ్డావు ఇంకా అతను నేను మనసు ఎంత ఇలా కొట్టాడు నాకు బాగా తెలుసు, ఇంకా సన వాళ్ళ సిస్టర్ని ఎందుకని చెప్పలేదని ఈరోజు మా మమ్మీ అంటూ ఉంటుంది, ఆయన కూడా ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని అంటూ ఉంటుంది. ఇంకా ఈరోజు కదా వాళ్ళ అమ్మ మాటలు వినగానే ఇంకా చాలా బాధ చేస్తుంటుంది, ఇంకా అక్కడ చేసుకొని అంటూ ఉంటుంది, అమ్మ నాకు చాలా భయం వేసింది ఈ విషయం చెప్పడానికి, ఇంకా ఈ సన గురించి ఏం చేస్తారని దాని గురించి కూడా టెన్షన్ పడ్డానమ్మా అని అంటూ ఉంటుంది. ఈరోజు మా మమ్మీ అంటూ ఉంటుంది, అవును ఈరో ఉన్నాడు కదా నన్ను కిడ్నాప్ చేశాడు, ఈ విషయం మీ అంకుల్ చెప్తే మీ అంకుల్ ఉన్నాడు కదా అతన్ని పోలీస్ స్టేషన్లో వేసేవాడు కదా ఎందుకు చెప్పలేదని అంటూ ఉంటుంది. ఈరోజు కదా కిటికీ దగ్గర నుంచి ఇంకా అంటూ ఉంటుంది, అమ్మ నా వల్ల అతను టెన్షన్ పడకూడదు అందుకనే అతనికి ఏమీ ప్రాబ్లం రాకూడదని నేను ఏమీ చెప్పలేదని అంటూ ఉంటుంది. ఈరో మమ్మీ అంటూ ఉంటుంది, ఈరో బాధపడితే నీకేమవుతుంది, అతను పోలీస్ స్టేషన్లో పడితే నీకేమవుతుంది, నువ్వు ఎందుకు అతని గురించి టెన్షన్ పడుతున్నావు, అతని గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు, ఈరో గురించి ప్రతి నిమిషం నువ్వు ఒక్క నిమిషం కూడా తన గురించి ఆలోచించకుండా నువ్వు లేవు, అసలు ఎందుకు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పు, నువ్వు మనసులో ఏమీ బాధ పెట్టుకోకు, ఏ విధంగా చెప్పు, నేను ఏ విషయం సీక్రెట్గా ఉంచేస్తాను ఎందుకంటే నీ తల్లిని కదా, ఏ బాధ అయినా ఏ విషయమైనా నాకు చెప్పు నేను ఎవరికి చెప్పానని అంటూ ఉంటుంది. ఈరోజు కదా కొద్దిగా భయపడుతూ ఉంటుంది, కానీ వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది భయపడకు ఏ విషయమైనా చెప్పని అంటూ ఉంటుంది. ఇంకే ఈరోని అంటూ ఉంటుంది, అమ్మ నేను ఈరోని ప్రేమిస్తున్నానని అంటూ ఉంటుంది. ఇంకే ఈరోని కదా చాలా ఏడుస్తూ వాళ్ళ అమ్మని అగ్గు చేసుకున్నాను, ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, నువ్వు ఈరోని లవ్ చేస్తున్నావు కానీ ఈ విషయం ఎందుకు అతను చెప్పట్లేదని అంటూ ఉంటుంది. బయట నుంచి ఈరోని వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇదంతా విని ఉంటారు, ఇంకా ప్రతి విషయం మొత్తం వినేసి ఉంటారు. ఇంకా ఈరోని ఎందుకు కదా ఈరోని లవ్ చేస్తుందని ఈ విషయం విని ఉంటారు, ఈరోని ఫ్రెండ్ ఉన్నాడు కదా ఈరోని లైక్ చేస్తున్నాడు కానీ ఈరోని ఎందుకు కదా ఎంత కష్టాలు పడ్డాయో తను ఎంత బాధపడిందో మొత్తం అంత విని చాలా ఏడుస్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు. వేరే సైడ్ మన ఈరోని చూపిస్తూ ఉంటాడు, ఈరోని ఉంది కదా ఎలా మాట్లాడింది మొత్తం అంత గుర్తు తెచ్చుకుంటుంటాడు, చేతిలో ఆ రింగు పెట్టుకుని ఉంటాడు ఇంకా చాలా కోపంగా, ఇంకా ఆ రింగు ఉంది కదా ఈరోని ఓకే చేయబడినప్పుడు ఇంకా ఈ రింగ్ ఎందుకని ఇంకా పాడేద్దామని ఇంకా వాటర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఈరోకి కాల్ వచ్చి ఉంటుంది సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నుంచి, నేను కలవాలనుకుంటున్నానని అంటూ ఉంటాడు. ఈరో ఉన్నారు కదా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఇంకా ఈరో అంటూ ఉంటాడు నువ్వు సన గురించి మాట్లాడుతూ ఉంటాడు, నేను తన గురించి ఏం మాట్లాడుకుంటలేదు నీకు ముందే చెప్తున్నా నాకు సన అంటే ఇష్టం లేదని అంటూ ఉంటాడు. ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నేను సన గురించి మాట్లాడడానికి రాలేదు, ఆయన కూడా సన లాంటి అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు, ఆయన కూడా నన్ను తెలిసి నీ దగ్గరికి వచ్చేది, ఇంకా నన్ను చూడడానికి కూడా రాలేదు యాక్సిడెంట్ అయినానని అంటూ ఉంటాడు. ఇంకా ఈరో అంటూ ఉంటాడు, అయితే ఇప్పుడు ఎందుకు నన్ను పిలిచామని అంటూ ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, ఈ ల్యాండ్ ఉంది కదా నేను సన కోసం కొన్నాను, కానీ ఈ ల్యాండ్ ఉంది కదా అమ్మినా కూడా ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి నేను అమ్మలేను, అందుకనే ఇంకా నువ్వు సన్నని మ్యారేజ్ చేసుకున్నావు కదా అందుకనే ఇది నీకు గిఫ్ట్ ఇస్తున్నానని అంటూ ఉంటాడు.
హీరో అన్నారు కదా సనమల బాయ్ ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు, నేను ఏమీ కావాలని చేయలేదు, నేను ఎందుకు చేశానో కొన్ని కారణాల వల్ల చేశాను, కానీ ఆ విషయం నీకు ఇప్పుడు చెప్పలేను, కానీ తర్వాత తెలుస్తుంది నేను చేసింది కరెక్టే అని. అప్పుడు నువ్వు నాతోటి మాట్లాడుతావని అంటూ ఉంటాడు. నేను ఏమీ తప్పు చేయలేదు నీతోటని అంటూ ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు నేను తప్పు చేశానని, నేను నీకు మంచి చేశానని నువ్వు అనుకుంటావు అని అంటూ ఉంటాడు. చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ సనమల బాయ్ ఫ్రెండ్కి అర్థం కాలేదు హీరో ఏం మాట్లాడాడని. సనాది కదా హీరో వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు. సనాకు చెప్తూ ఉంటాడు ఏంటి ఇంట్లో లోపల రాకుండా ఎక్కడ ఉన్నావు అని అంటూ ఉంటాడు. సనా అంటూ ఉంటుంది ఏంటి మా డాడీతో మాట్లాడడానికి రాలేదు, నాతో కూడా మాట్లాడలేదు, ఫోన్ కూడా చేయలేదు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావని అంటూ ఉంటుంది. ఇంకే హీరో అంటూ ఉంటాడు కొద్దిగా వర్క్లో ఉన్నానని అంటూ ఉంటాడు. సనా అంటూ ఉంటుంది మన మ్యారేజ్ గురించి ఏంటి అని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు రేపు నేను మీ ఇంటికి వచ్చి మా అంకుల్ని కూడా తీసుకుని వస్తాను, మ్యారేజ్ గురించి మాట్లాడతామని అంటూ ఉంటాడు. సనా ఉంది కదా విషయం వినగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోకి థ్యాంక్స్ అని చెప్పి ఇంకా కిస్ కూడా పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింటుంది చాలా హ్యాపీగా. కానీ చాలా కోపంగా హీరో ఉన్నాడు కదా సన వైపు చూస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా బయట నుంచి ఉంటాడు. ఇంకా తన బ్రదర్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. తన బ్రదర్ చెప్తూ ఉంటాడు తోటి గేమ్ ఉంది కదా కంప్లీట్ అయిపోతుంది సన గేమ్ అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఇంకా ఇంట్లో ఉంటుంది. అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడంతో హీరో ఉంది కదా ఫోన్ అయితే హలో ఎవరని అంటూ ఉంటుంది. ఇంకా సన అంటూ ఉంటుంది నేనని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉంటుంది నువ్వు అక్క అని అంటూ ఉంటుంది. ఇంకా సన అంటూ ఉంటుంది అవును హీరో ఉన్నాడు కదా నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి వస్తున్నాడు, నువ్వు ఇప్పుడేమీ రావాల్సిన అవసరం లేదు, నా మ్యారేజ్ చెప్పాక అప్పుడు రా, ఇంకా ఇంట్లో మొత్తం అన్ని పనులు ఉంటాయి కదా మొత్తం అంతా చూసుకొని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా విషయం వినగానే షాక్ అయిపోయి ఉంటుంది. ఇంకా షాక్ తోటి అలనే నుంచి ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ వచ్చి అడుగుతూ ఉంటుంది అసలు ఎవరు ఫోన్ చేశారని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని అంటూ ఉంటుంది హీరో ఉన్నాడు కదా సరే నేను పెళ్లి చేసుకుంటున్నాడని అంటూ ఉంటుంది. ఇంకా చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ ఉంది కదా విషయం వినగానే ఏంటి అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉంది కదా చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. సన వాళ్ళ మమ్మీ ఉంది కదా సనని అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాను అంటూ ఉంటుంది. ఇంకా సన అంటూ ఉంటుంది హీరో ఉన్నాడు కదా ఈరోజు వాళ్ళ అంకుల్ని తీసుకుని వస్తానంటే మ్యారేజ్ ప్రపోజ్ కోసం, ఇంకా నేను పార్లర్కి వెళ్తున్నాడు తోటానికి వచ్చేస్తానమ్మా అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది పెద్దవాళ్ళు వస్తున్నారు వాళ్ళకి రెస్పెక్ట్ ఉండాలి కదా, నువ్వు చాలా మంచి అమ్మాయిని కూడా తెలియాలి అందుకునే తొన్నడుగు ఇంటికి వచ్చేసాని అంటూ ఉంటుంది. ఇంకా సన అంటుంది వస్తానమ్మా తొన్నడు కానీ అంటూ ఉంటుంది. సన వాళ్ళమ్మ ఉంది కదా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటుంది హీరో ఉన్నాడు కదా వాళ్ళ అంకుల్ని తీసుకుని వస్తున్నాడు తొన్నడుగా రెడీ అవ్వండి అంటూ ఉంటుంది. ఇంకా మేడ్ ఉంది కదా హీరో వచ్చాడని చెప్తూ ఉంటుంది. ఇంకా తయారవ్వడానికి వెళ్తున్నప్పుడు హీరో ఉన్నాడు కదా వాళ్ళ అంకుల్ని తీసుకుని వచ్చేసి ఉంటాడు. ఇంకా నమస్తే అని చెప్తూ ఉంటాడు. హీరో ఉన్నారు కదా సన వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటాడు. అంటే నెక్స్ట్ వీడియో ఉంది కదా చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన హీరో ఉన్నాడు కదా సన మ్యారేజ్ గురించి అడుగుతారా లేకపోతే హీరో నిన్ను అడుగుతారా కొద్దిగా వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది. ఇంకా ఓన్లీ 2 వీడియోస్ ఉన్నాయి అందుకు నేను తొందరగా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ వెయిట్ చేయండి.